అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని నెల్లూరు జిల్లా కావలి రూరల్ పోలీసులు పట్టుకున్నారు. పేద ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పట్టించి కొంతమంది అక్రమార్కులు సోము చేసుకుంటూ ఈ దందాను కొనసాగిస్తున్నారన్నారు. వారిపై నిఘా పెట్టిన పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా కావలి మండలం రుద్రకోట నుంచి బోలెరో ట్రాలీ వాహనంలో కావలిలోని ఓ రైస్ మిల్ కు తరలిస్తున్న 64 కట్టల రేషన్ బియ్యాన్ని పట్టుకుని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. రాబడిన సమాచారం మేరకు నేను మా సిబ్బంది కలిసి మన మద్దూరుపాడు వే బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళేసరికి ఒక బొలేరో ట్రక్ వెహికల్ వస్తూ ఉంది. దాన్ని చెక్ చేయగా దానిలో సుమారు 64 బస్తాల రేషను రుద్రపాటు నుంచి ఫలానా ఈశ్వర అనే అతనికి రైస్ మిల్కి పోతానని చెప్పి చెప్పారు. దాని మేరకు మేము కేసు కట్టాము. మేము కేసు కట్టి ఇన్వెస్టిగేషన్. సుమారు ఎన్ని కేజీలు సార్? 3100 కేజీలు రైస్, 64 బస్తాలు, 3100 కేజీలు.